వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిన రోజు సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువులను స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పండ్లు రొట్టెలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పంపిణీ చేశారు। ఇందులో దంతలూరి దిలీప్ కుమార్, మల్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామ్ రాజు, గొర్లి సూరిబాబు, గొల్లబిల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కే విష్ణుమూర్తి పలువురు పాల్గొన్నారు। ఐదు కోట్ల మంది ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప తీర్పుని ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు। ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మరి ముఖ్యంగా నవరత్నాల్ని ఇచ్చినటువంటి మాట ప్రకారం అమలు చేసినటువంటి సందర్భాలను రాష్ట్ర ప్రజలందరూ చూశారు। అది అమ్మఒడి కార్యక్రమం గాని రైతు భరోసా కార్యక్రమం గాని ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలను కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి। మొబైల్తో సహా విడుదల చేసింది రాష్ట్రం, అలాగే నాడు నేడు కూడా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి, నాడు నేడులో స్కూల్ ప్రహారీలు కానీ ఇవన్నీ కూడా నిర్మించడానికి, అలాగే సబ్ సెంటర్స్ అన్నీ కూడా లిస్ట్అవుట్ చేసి ఎక్కడెక్కడ కొత్త పిఎస్సీలు కావాలి, ఎక్కడ సబ్ సెంటర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా బలోపేతం చేయాలని ఒక గైడ్లైన్స్ అయితే అన్ని సంస్థలకి కూడా వచ్చి ఉన్నాయి। ఇదే స్ఫూర్తితో, ఇదే ఉత్సాహంతో, మీరిచ్చిన ఆశీర్వాదంతో ప్రజాప్రతినిధులుగా మేమందరం నిరంతరం మీకోసం మరి సేవాభావంతో, మరి మేము పాలకులు కాదు సేవకులం అన్న దృష్టితో మరి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మన పీఠ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ప్రజాప్రతినిధుల నుంచి అట్టడుగులు ఉన్న ప్రతి గ్రామస్థాయి నాయకుని వరకు కూడా ప్రజలకి సేవ చేయటంలోనే మరి మేము ప్రజాప్రతినిధులుగా మా రాబోయే కాలం అంతా కూడా మరి అడుగుకోవాల్సుకుని అందరికీ తెలియజేస్తూ ఆశీర్వదించిన ప్రజలకు మరి అభిమానించిన నాయకులకు మాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు। అందరికీ మరి ఆ భగవంతుడి చల్లని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో ప్రతి కుటుంబం కూడా వినసిల్లాని మరి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ రత్నాకర్ గారు, మా నాయకులందరి తరఫున మేము ఒకసారి తెలియజేస్తున్నాను।